సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చిక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 87,41,000 మందికి రేషన్ కార్డులను గతంలో అందజేశామని, కొత్తగా 3,93,83 మందికి రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 90.5% జనాభాకు రేషన్ బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. రేషన్పై ప్రతి నెల 232 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేసీఆర్ రైతు బంధుగా మారి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, భీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, మిషన్ భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణనే అన్నారు. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మన రాష్ట్రం మొత్తంలో 3,09,083 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పటికే 87,41,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 87,41,000 కార్డులకు అదనంగా 3,09,083 కార్డులు ఈ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే పాతవి కొత్తవి కలిపితే 90,50,000 కార్డులు 2,88,00,000 యూనిట్లకు ఇవాళ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంటే మన రాష్ట్ర జనాభాలో 90.5%, ఇక బియ్యం తీసుకునే వాళ్ళు కారట్లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9.5%. 90.5% మందికి ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు, ప్రతి మనిషికి ఈరోజు 5 కేజీల బియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇంకా కొంతమంది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు, ఆ కార్డులు ఇస్తలేరు అని. మీరే చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరి కంటే కూడా 9.5% ఉంటారా ఉంటారా? వాస్తవానికి ఇవాళ చాలా లిబరల్గా ప్రతి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. ఇవాళ జనాభాలో 90.5% మందికి రేషన్ కార్డులు ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయ్యా మీ తెలంగాణలో ఉన్నట్టు ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ప్రతి మనిషి. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పేదవాళ్లకు ఈ అన్నాని కోసమే, ఈ బియ్యం కోసం సీలింగ్ పెడతారా అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 4 కిలోలకు పెంచింది మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ సీలింగ్ ఎత్తేసింది కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం. బియ్యం ఇవ్వడం మీద ఒక మన ప్రభుత్వం ఏడాదికి 2,766 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మన రాష్ట్రం పెడుతున్న ఖర్చు 2,766 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతుంటాం. దాదాపు నెలకు 232 కోట్ల రూపాయలు పేదలకు 6 కేజీల బియ్యం ఇవ్వడం మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే ఇవాళ పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇలా పిల్లలకేమో సన్న బియ్యం పెడుతున్నాం, ప్రతి ఇంటికి 6 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇస్తా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం.